अंदर की नमस्कार इप्ड प्राणायाम एला चेयालो चूपिस्तां प्राणायाम नालुगु दशलु उंटाई मोदटि पूरकं दीनिलो मन ऊपिरितिति निंडा बागा गाली पील्चुकोवाली దీన్ని పూరకం అంటారు నెక్స్ట్ దశ అంతఃకుంభకం పీల్చుకున్న గాలిని మనం వెంటనే వదిలేయకూడదు మన ఊపిరితి లోపల అలానే కొద్దిసేపు బంధించి ఉంచాలి అందుకే ప్రాణాయామాన్ని వాయు స్తంభన విద్య వాయు బంధన విద్య అని కూడా అంటారు దీన్ని ఇంగ్లీష్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు పూరకం తర్వాత నేను ఇప్పుడు మీకు అంతఃకుంభకం ఎలా వేయాలో చేసి చూపిస్తాను నేను అంతఃకుంభకం తర్వాత రేచకం కూడా చేశాను ఆ తర్వాత బాహ్యకుంభకం దాని శూన్యకం కూడా చేశాను ఈ నాలుగు దశలను ఒక ప్రాణాయామం అంటారు ఈ విధంగా చేయడం వల్ల మనం ఎక్కువ ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుంటాము అది మన రక్తంలో కలిసిపోతుంది మన రక్తం బాగా ఆక్సీకరణం చెందుతుంది ఇన్ వెల్ ఆక్సినేటెడ్ బ్లడ్ నో బ్యాక్టీరియా